నమస్కారం ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ స్వాగతం నా పేరు డాక్టర్ ఏవిడి దొరాజీరావు నేను ఉద్యాన కళాశాల వెంకటరామన్నగూడెంలో పూల విభాగంలో ప్రొఫెసర్ మరియు అధిపతిగా పనిచేస్తున్నాను ఈరోజు నేను మాట్లాడబోయే అంశం చైనా హాస్టల్లో మేలైన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి మనం కొన్ని వివరాలు తెలుసుకుందాం చైనా యాస్టర్ అనేటటువంటి పుష్పం చైనా అనే దేశం నుంచి మన భారతదేశానికి వచ్చింది అని చెప్పి భావించడం జరుగుతుంది కొంచెం శీతల వాతావరణం దీనికి అవసరమైనటువంటి పరిస్థితి ఉంది ఈ చైనా యాస్టర్ సాగు చేయడానికి విత్తనాల ద్వారా దీన్ని మనం ప్రవర్ధనం చేస్తాం అయితే కాంతి ఉష్ణోగ్రత విషయాలకి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి దాదాపుగా పద్నాలుగు గంటల కంటే తక్కువ పగటి నిడివి ఉంటే చైనా ఆస్టర్ పెరుగుదల కొంచెం తక్కువ అవుతుంది అంటే ఆకులు గుజ్జుగా అయిపోయి పొడవుగా కాండం సాగదన్నమాట మనం దాదాపుగా దాన్ని శీతాకాలంలో సాగు చేయడానికి పరిస్థితి అనువుగా ఉందని అనుకున్నాం రాత్రి ఉష్ణోగ్రత దాదాపుగా పది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నట్లయితే చైనా ఆస్టర్ పుష్పాలు నాణ్యమైనవిగా పూసేటటువంటి అవకాశం ఉంది ఇది స్వల్పకాలిక పంట అంటే చామంతులతో పోలిస్తే బాగా తక్కువ కాలంలోనే ఇది ఇవ్వటం అలాగే ఆ పుష్పాల యొక్క పంట పూర్తి చేయడం కూడా జరుగుతుందన్నమాట చల్లని వాతావరణం కావాలి సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మనం దీన్ని నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేలల విషయానికి వచ్చినట్లయితే బాగా మురుగునీటి పారుదల వసతి కలిగి నీళ్లు బాగా ఇంకిపోయే స్వభావం ఉన్నటువంటి నేలల్లోనే దీన్ని మనం సాగు చేసుకోవాలి కొంచెం తేలికపాటి నేలలు లేదా మధ్యస్థపు నేలలు మురుగునీటి పారుదల బాగా ఉండేటటువంటి నేలలైతే మనకి ఈ మొక్క పెరుగుదల బాగా ఉండటమే కాకుండా పువ్వులు కూడా నాణ్యంగా వస్తాయన్నమాట చైనా యాస్టర్ నాటుకోవడానికి కొంచెం తేలికైన పద్ధతే ఉంది ఏమిటంటే ఇది విత్తనం ద్వారా ప్రవర్తనం చేసేటటువంటి పైరు దాదాపుగా మనం తాజా విత్తనం వాడుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది అందుచేత మనం విత్తనం తెచ్చుకునేటప్పుడు వీలైనంత వరకు తాజా విత్తనం తెచ్చుకోవాలి క్రిందటి సంవత్సరం విత్తనం కనుక మనం తెచ్చుకున్నట్లయితే దాంట్లో మొలక శాతం తక్కువగా ఉంటుంది ఇది ఎంత విత్తనం అవసరం అవుతుంది అంటే ఒక ఎకరానికి సరిపడే నారుని ఉత్పత్తి చేయడానికి ఒక కేజీ విత్తనం అవసరం అవుతుంది దాదాపుగా పది నుండి ముప్పై ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లయితే విత్తనాల్లో మనకి మొలక శాతం బాగానే ఉంటుందని చెప్పవచ్చు అంతకంటే ఎక్కువైనా లేదా తక్కువైనా విత్తనాల్లో మొలక శాతం తగ్గిపోతుంది అంతేకాకుండా క్రిందటి సంవత్సరం విత్తనమైనా సరే మనకి మొలకెత్తే అవకాశం చాలా తక్కువ అన్నమాట ఇక నారుమడిని మనం పెంచేటప్పుడు చైనా యాస్టర్లో ఈ నారు మొక్కల యొక్క ఆరోగ్యం కోసం తగినంత జాగ్రత్త మనం వహించవలసి ఉంటుంది అంటే మరీ ఎక్కువగా నీళ్లు పెట్టద్దు అలాగే బాగా బెట్టకి వచ్చేలాగా కూడా చూసుకోవద్దు శీతాకాలంలోనే కాబట్టి మనం నిర్ణీతమైన వ్యవధిలో రోజు క్యాన్ తోటి మనం నీటిపారుదల చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట మరీ ముఖ్యంగా ఏదైనా సమయంలో బాగా వర్షం పడుతుంది లేదా ముసాబుగా ఉంది అని అలా అని అనుకున్నట్లయితే రాగి ధాతు సిలిండర్ నాశిని అంటే బ్లైటాక్స్ కాపరాక్సిక్లోరైడ్ అంటాం కదా ఇది మూడు గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలుపుకొని నారుమడిని తడుపుకున్నట్లయితే ఈ నారుకుళ్ళు రాకుండా కొంతవరకు జాగ్రత్త తీసుకోవచ్చు ఇక ప్రధానమైనటువంటి పొలంలో మనం ఏ విధంగా చేయాలి పొలంలో జాగ్రత్తగా రెండు వైపులా దుక్కి చేసుకుని అక్కడ మడులు నిర్ణీతమైనటువంటి పరిమాణంలో మనం మడులు తయారు చేసుకోవాలి ముఖ్యంగా పువ్వుల పంట కాబట్టి జాగ్రత్తగా చిన్న చిన్న మడులు చేసుకున్నట్లయితే మనం దీన్ని తేలిగ్గా సమర్థవంతంగా నిర్వహించేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కలుపు నివారణ చర్యలు కానీ ఎరువులు కానీ అలాగే కోత కానీ దీంట్లో మనం చాలా దగ్గరగా ఉండి చేయవలసిన పరిస్థితి ఉంటుంది అందువల్ల వీలైనంత వరకు మనం నేలలో పది నుంచి పదిహేను టన్నులు బాగా మాగినటువంటి పశువుల ఎరువుని ప్రతి ఎకరాకి వేసి కలిగి దున్నాలి దీంతోపాటు ఈ ఎకరానికి వచ్చినట్లయితే ముప్పై ఆరు కిలోల నత్రజని నలభై ఎనిమిది కిలోల భాస్వరం అలాగే ఇరవై నాలుగు కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువుల్ని మనం ప్రతి ఎకరానికి వేసుకోవాల్సిన పరిస్థితి దీంతోపాటు పాటుగా మరొక ముప్పై ఆరు కిలోల నత్రజనిని పత్తి ప్రతి ఎకరానికి నాటిన తరువాత నలభై రోజులకి వేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ నర్సరీ నుండి దాదాపుగా ఇరవై ఒక్క రోజుల్లో మూడు నుంచి నాలుగు ఆకులు వచ్చే విధంగా ఈ మొక్కలు పెరుగుతాయి ఈ పెరిగినటువంటి మొక్కలను తీసుకొచ్చి మనం నిర్ణీతమైనటువంటి ఎడంలో అంటే దాదాపుగా ముప్పై సెంటీమీటర్లు సాలుకి సాలకి మధ్యలో వరుసకి వరుసకి మధ్యలో ముప్పై సెంటీమీటర్లు ఒక వరుసలో రెండు మొక్కల మధ్య ఇరవై సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాలన్నమాట అలా చేసినట్లయితే దాదాపుగా ఎకరానికి అరవై ఏడున్నర వేలు అరవై ఏడు వేల ఐదు వందల మొక్కల వరకు మనం పెంచుకోవచ్చు పొటాషియం పర్మాంగనేట్ అనేటటువంటి ద్రావణాన్ని రెండు వందల మిల్లీగ్రాముల లీటర్ నీటికి చొప్పున అంటే దాదాపుగా సున్నా పాయింట్ సున్నా రెండు శాతం పొటాషియం పర్మాంగనేట్ అనేటటువంటి ద్రావణాన్ని పది రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కల యొక్క ఎత్తు అలాగే పూల దిగుబడి నాణ్యత అంటే ఇది రంగులతో కూడినటువంటి పువ్వులు కాబట్టి వాటి యొక్క నాణ్యత వాటి యొక్క వర్ణ వైవిధ్యం ఆకర్షణీయత కూడా పెరుగుతుందనమాట మొక్కలలో ఒకవేళ పువ్వులు కొద్ది రోజుల తర్వాత రావాలి లేదా మనకి మార్కెట్ ఇప్పుడు అనుకూలంగా లేదు లేదా ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేదు మనం పువ్వుల్ని ఏమన్నా కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయగలమా అంటే ఒక రకమైనటువంటి పద్ధతి ఉంది ఏంటంటే ఆ పద్ధతి ప్రధానంగా వస్తున్నటువంటి కొమ్మలని భాగాలని కొంతవరకు తుంచినట్లయితే చాలా తక్కువ ఒక అరంగుళం అంగుళం వరకు ఆ కొనభాగాన్ని తుంచినట్లయితే పుష్పించేటటువంటి సమయం దాదాపుగా ఒక వారం పది రోజులు కొన్ని కొన్ని సందర్భాల్లో పన్నెండు నుంచి పదిహేను రోజులు మినిమం అంటే మినిమం ఒక ఏడు నుంచి ఎనిమిది రోజులు ఆలస్యం చేసేటటువంటి అవకాశం ఉందన్నమాట అంతేకాకుండా నీటి యాజమాన్యం మనం ఏమనుకున్నాం ఇది శీతాకాలంలో ఎక్కువగా పెంచుతాము పెంచవచ్చు అనుకున్నాం కాబట్టి అక్కడ నీటి తడులు అవసరాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఇస్తూ వెళ్ళాలి మరి ఎక్కువగా నీరిచ్చినా ప్రమాదమే ఎందుకంటే దీంట్లో వేరు వ్యవస్థ కొంచెం పైపై భాగంలో ఉంటుంది కాబట్టి ఎక్కువగా బెట్టని తట్టుకోలేదు అలాగే ఎక్కువగా ముంపును కూడా తట్టుకోలేదు కాబట్టి మొక్క యొక్క చివరి వరకు అంటే జీవితకాలం చివరి వరకు కూడా ఆ తొంభై వంద లేదా నూట ఇరవై రోజుల రకాన్ని బట్టి దాని జీవితకాలం చివరి వరకు కూడా నేల ఆరుదలను బట్టి మొక్క యొక్క అవసరాన్ని బట్టి నీటి తొడలు ఇస్తూ ఉండాలి పుష్పించే సమయంలో ఏమాత్రం ఇది బెట్టకి గురి కాకూడదు ఇక కోత విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా అరవై రోజుల తర్వాత అంటే డెబ్భై ఎనభై రోజులకి రకాన్ని బట్టి ఇది పువ్వులు కోతకి రావడం అనేది జరుగుతుంది ఈ కోతకు వచ్చేటటువంటి పువ్వుల్ని వాటి యొక్క స్థితిని బట్టి వాటి యొక్క స్టేజ్ని బట్టి మనం కోసుకోవాలి ఇక దగ్గరగా ఉన్నటువంటి మార్కెట్ అయితే మనం బాగా విచ్చుకున్నటువంటి పుష్పాలని కోసుకోవచ్చు లేదా దూరంగా ఉన్నటువంటి మార్కెట్ కోసం అయితే కొంచెం ముందే కోసి జాగ్రత్తగా వాటిని బంచింగ్ చేసి ప్యాకింగ్ చేసి మరి వాటిని రవాణా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక దిగుబడి విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా ప్రతి హెక్టార్కి అంటే రెండున్నర ఎకరాలకి ఇరవై టన్నుల వరకు మనం దిగుబడిని సాధించవచ్చు అంటే ఎకరాకి దాదాపుగా ఎనిమిది టన్నుల వరకు మనం దిగుబడిని సాధించవచ్చు ఇది లూజ్ ఫ్లవర్స్ విషయానికి ఇక కట్ ఫ్లవర్స్ విషయానికంటే ఇప్పుడు అంకెల రూపంలో మనం ఎంచేటటువంటి కట్ ఫ్లవర్స్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా ఐదు వందల పెద్ద పుష్పగుచ్చాల కట్టలు అంటే ముప్పై గుత్తులు ఒక కట్టకు ఉంటాయన్నమాట అటువంటి కట్టల్ని మనం ఉత్పత్తి చేసేటటువంటి అవకాశం ఉంది ఇది మనం చైనా యాసిటర్ యాజమాన్యంలో మేలైనటువంటి పద్ధతులు ఈ విషయాల్ని విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను